పల్నాడు జిల్లాలో ఇటీవల వైకాపా నాయకుడు చేసిన తుపాకీ కాల్పుల్లో గాయపడిన చికిత్స పొందుతున్న రొంపిచెర్ల మండల తెదేప అధ్యక్షుడు వెన్న బాలకోటి రెడ్డిని శనివారం తెదేప నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా తెదేప అధ్యక్షుడు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ బాలకోటి రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్ష పడే వరకు పోరాడతామని వారు పేర్కొన్నారు. వీరి వెంట పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. Thank you.